కరీంనగర్ ప్రజల పుణ్యమని చెప్పి ఒక ఆయన ఎంపీ గెలిచిండు. ఎంపీ గెలిచిన ఆయన మీ అందరికీ ఆయన పేరు ఎరికి నేను ఆయన పేరు చెప్ప. ఆ ఎంపీ గారు మరి ఇప్పుడు నేనేమో ఒక 1000 పనులు చెప్పగలుగుతా. ఏమేం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే 1000 పనులు చెప్తా యోగి పనులన్నీ చేసినవని. ఇవాళ వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్న నాడు గతంలో స్మార్ట్ సిటీ స్టేటస్ కూడా ఆయననే ప్రత్యేకంగా కొట్లాడి మరీ పట్టుకొని వచ్చిండు. నేను ఇప్పుడు గెలిచిన ఎంపీని అడుగుతున్నా, కరీంనగర్ ఎంపీని, నువ్వు గెలిచి మూడేళ్ళ కనీసం కరీంనగర్ పట్టణం కోసం ఒక 3 కోట్ల పనన్న చేసినవా, దమ్ముంటే చెప్పమని చెప్పి ఆ ఎంపీ గారిని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే ఏం చేసింది నీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఒక కరీంనగర్కే కాదు, పక్కన సిరిసిల్ల ఉంటది, అక్కడ పెద్ద ఎత్తున నేతన్నలు ఉంటారు, పద్మశాలీలు ఉంటారు. వాళ్ళు అడుగుతున్నారు 8 ఏళ్ల నుంచి మాకు ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలే అని అడుగుతా ఉన్నారు. వాళ్ళకి 8 ఏళ్ల నుంచి మొండి చేయి చూపెడుతున్నది కేంద్ర ప్రభుత్వం, తప్ప చేసింది ఏమీ లేదు. పక్కనే ఉన్నది చొప్పదండి, పోనీ చొప్పదండికి ఏమన్నా చేసినావా అంటే అక్కడ కూడా చేసింది ఏమీ లేదు. ఎక్కడో ఉన్న గోదావరిని, మేడిగడ్డ దగ్గర ఉన్న గోదావరిని ఎత్తి 82 మీటర్ల ఎత్తున ఉండే గోదావరిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తి మన ఎస్ఆర్ఎస్పి కానీ మన లోవర్ మానేర్ డ్యామ్ కానీ మిడ్ మానేర్ డ్యామ్ కానీ పైన ఉండే అప్పర్ మానేర్ డ్యామ్ కానీ పూర్వ కరీంనగర్ జిల్లాని సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. పోనీ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం జాతీయ హోదా ఇయ్యమని కనీసం ఒక్కసారన్న నోరు విప్పి అడిగిండా కరీంనగర్ ఎంపీ అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారన్న నోరు తెరిచిండా పార్లమెంట్లో? బ్రహ్మాండమైన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మా హుజూరాబాద్ కు, హుస్నాబాద్ కు, మా చొప్పదండికి, మానకొండూరికి, సిరిసిల్లకి, వేములవాడకి, కరీంనగర్ కి నీళ్ళు వస్తున్నాయి, తాగునీరు, సాగునీరు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని చెప్పి ఒక్కసారన్నా పార్లమెంట్లో మాట్లాడిండా ఈ కరీంనగర్ ఎంపీ గారు. ఒక్కటంటే ఒక్కసారి కరీంనగర్ కు మేము మెడికల్ కాలేజ్ తెచ్చినాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఒక్క కాలేజ్ తెచ్చినవా నువ్వు? IIIT అడిగినాం మేము ఆనాడు వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు. ఒక్కసారంటే ఒక్కసారి మాట్లాడినవా కరీంనగర్ యువత గురించి?